మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆయన చాలా అరుదైన మనిషి ఆయన అలాగే కాపాడుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడో పంజాగుట్టలో చిన్న రూములో డైలాగులు రాసుకుంటూ స్టార్ట్ అయిన ఆయన ప్రయాణం ఈ రోజు ప్రపంచంలో తెలుగువాడనేవాడు ఎక్కడ ఉన్నా సరే వాడు సరదాగానో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ తోనో వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనో ఎక్కడో తెలియకుండా త్రివిక్రమ్ గారి డైలాగ్ ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటారు అది ఆయన రేంజీ